అలియా భట్ ఇన్స్టాగ్రామ్ లో రాజమౌళి అన్ఫాలో అయిందంటూ రకరకాల పుకార్లు అయితే విపరీతంగా సోషల్ మీడియా వేదికగా గత 2 రోజుల నుంచి చాలా వైరల్ అవడం అయితే జరుగుతుంది. 2 రోజులుగా అయితే అసలు అందులో ఏమాత్రం నిజం ఉంది, ఏంటి పరిస్థితి అని ఆరా తీయగా తెలుస్తున్నటువంటి విషయం ఏంటంటే, అలియా భట్ 3RR సినిమాలో తన పాత్ర స్టార్ట్ టు ఎండ్ ఉంటుందని చెప్పేసి ఊహించుకునే చివరాఖరికి సినిమా చూసిన తర్వాత కేవలం ఎండ్ లో మాత్రమే కొంచెం నిడివి ఉన్నట్టుగా కనిపించింది తప్ప అంతకు మించి ఈ సినిమాలో అలియా భట్ కు ఏమీ లేదని చెప్పేసి తెలిసిపోయి రాజమౌళిపై అలిగింది, అందుకోసం చెప్పేసి ఇన్స్టాగ్రామ్ లో అన్ఫాలో చేసిందంటూ రకరకాలుగా కామెంట్లు అయితే వైరల్ అయినాయి. ఈ సినిమాలో అలియా భట్టే మెయిన్ హీరోయిన్ అని చెప్పేసి అంతా కూడా అనుకున్నారు. కానీ సినిమా చూసిన తర్వాత ఒలివియా మోరిస్ కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇచ్చారో అంతే ఇంపార్టెన్స్ ఇవ్వడం జరిగింది సీత పాత్రలో నటించినటువంటి అలియా భట్ కి. దాంతో ఈ సినిమాపై ఆమె అయితే ఒకప్పుడు భారీ అంచనాలు అయితే పెట్టుకుంది రిలీజ్ కు ముందు. అంచనాల మధ్య సినిమా చూస్తే ఏముంది, అలియాది అటు హీరోయిన్ పాత్ర కాదు, ఇటు గెస్ట్ పాత్ర కాదన్నట్టుంది. మొత్తానికి అటు ఇటు కాకుండా ఏదోటి అన్నట్టుగా ఉండడంతో దాంతో అలియా మనసు గాయపడిందట. అందుకే 3RR చిత్రం విజయానికి సంబంధించి అలియా భట్ థ్యాంక్ యూ అని కూడా చిన్న మెసేజ్ సైతం కూడా పెట్టలేదట. సినిమాలో తనకు స్క్రీన్ స్పేస్ బాగా తక్కువ ఇవ్వడంతో అలియా భట్ అసంతృప్తిగా ఫీల్ అయిందని, ఈ కారణంగానే ఇన్స్టాగ్రామ్ లో రాజమౌళిని అన్ఫాలో చేసిందని, పైగా గతంలో షేర్ చేసినటువంటి 3RR పోస్టులు కూడా తన ఇన్స్టాగ్రామ్ నుంచి ఆమె డిలీట్ చేసిందని, మొత్తానికి అలియా 3RR విషయంలో బాగా ఫీల్ అయిందంటూ రకరకాల వార్తలు అయితే షికార్లు అయితే చేస్తున్నాయి. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక రాజమౌళిని మళ్లీ ఫాలో చేస్తున్నటువంటి అలియా భట్, కానీ 3RR మూవీకి సంబంధించినటువంటి అన్ని పోస్టులు అన్నింటినీ కూడా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి అయితే డిలీట్ చేసేసింది.